అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంవీరేత్నేసం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనము మన రెండో తోట అండి ఇది, దీని దగ్గరికి వచ్చాము. సో నేను దీన్ని లాస్ట్ టైము ఏ మందులు స్ప్రే చేశాను, ఇప్పుడు తోట ఎలా ఉందనేది మీకు కంప్లీట్గా ఒక వీడియో రూపంలో చూపిస్తాను. సో ఒకసారి మీరు గమనించగలరు. దీంట్లో నాకు లాస్ట్ టైం వచ్చేసి కొమ్మకుల్లుడు ప్రాబ్లం ఉందని చెప్పేసి, నేను కొమ్మకుల్లుడికి అంటే కొమ్మకుల్లుడికి మనకు 3-4 రకాల మందులు స్ప్రే చేసుకోవచ్చు. అందులో నేను ఒక రకమైన మందు స్ప్రే చేసుకున్నాను. మామూలుగా అయితే క్యాబ్రోట్రాప్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు కస్టోడియా యూజ్ చేయొచ్చు. నేనైతే నాటివో స్ప్రే చేశానండి, నాటివో ఇది. దీంట్లో మనకు వచ్చేసి టుబకోనజోల్ వచ్చేసి 50% ఉంటుంది, దాంతోపాటు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ వచ్చేసి మనకి 25% ఉంటుంది. సో నాటివో ఇది ఎకరాకి వచ్చేసి 100 grams అయితే సరిపోతుందండి, ఎకరాకి 100 grams సరిపోతుంది. దానికంటే ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫంగిసైడ్స్ అనేటివి మనము స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా సపరేట్గా స్ప్రే చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతోపాటు వేరే ఇతర మందులు కలుపుకోకుంటేనే మనకు ఆ ప్రాబ్లం నుంచి మనం బయట పడగలం. ఇది మేజర్గా మనకు పనిచేసే దేని మీద అనంటే మెయిన్ కొమ్మకులుడు ప్రాబ్లము, దాంతోపాటు పండాకు సమస్య. ఇప్పుడు చాలామంది రైతులకి పండాకు సమస్య అనేది వస్తూ ఉన్నది, దాంతోపాటు కొమ్మకులుడు సమస్య వస్తూ ఉన్నది. సో అందుకని చెప్పేసి ఈ కొమ్మకులుడికి పండాకి మనకి సమర్థవంతమైన నివారణ జరగాలి అనంటే, ఇది మనకు బేర్ వాళ్ళది, బేర్ అనే కంపెనీ ఇండియాలో ఒక టాప్ కంపెనీస్లో బెస్ట్ 1-2 కంపెనీస్లో అదొక కంపెనీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ నాటివో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా మంచి ప్రొడక్టు, ప్రతి రైతుకు ఈ నాటివో గురించి తెలుసు. మీరు ఈ నాటివో మీ చేలలో కనుక కొమ్మకులుడు సమస్య కానీ పండాక సమస్య ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు నాటివో స్ప్రే చేయగలరు. ఒకసారి మన తోటని మనం గమనిద్దాము, అసలు దీంట్లో ముడత ప్రాబ్లం ఉందా, అసలు ఏమైనా కొమ్మకులుడు నాది పోయిందా లేదా. ఇంకోటి మనకి చాలామంది రైతులు బ్లాక్ థ్రిప్స్ ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో బ్లాక్ థ్రిప్స్ కూడా ఉందా లేదా అనేది మనం దగ్గర నుంచి అన్నీ గమనిద్దాము. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది ఒక ఫ్లవర్ అండి. ఈ ఫ్లవర్లో మనకి బ్లాక్ థ్రిప్స్ ఏమైనా కనిపిస్తుందా? నాకైతే ఒక్క బ్లాక్ థ్రిప్స్ కూడా కనబడట్లేదు. సో నా తోటకైతే ఇంకా బ్లాక్ థ్రిప్స్ అనేది అటాక్ కాలేదు. ఇదైతే చాలా బాగుంది నాది. ఒకసారి దగ్గర నుంచి చూడండి, మనకి ముడత అనేది ఉందా లేదా అసలు ఒకసారి గమనించండి. ఇట్లా పెట్టు, ఒకసారి చూడండి తోటని, ముడత అనేది లేనే లేదు ఏమాత్రము, అంత గ్రోతింగ్ ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇంకా వేరే చెట్లను గమనిద్దాము, అసలు ముడత అనేది ఉందా. చాలామంది రైతులు ఏది మనకు వచ్చేసి గుబ్బ వస్తున్నది, పై ముడత వస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. దానికి నేను ఇంకో వీడియో చేసి పెడతాను నెక్స్ట్ కంపల్సరీ, దానికి ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, అసలు ఎందుకు వస్తున్నది దాని మీద. ఒకసారి గమనించండి, నా తోటలో అయితే లేదండి. చాలామంది అంటున్నారు మాకు గుబ్బ వచ్చిందని చెప్పేసి, వందల మంది నాకు వీడియోలు పెడతా ఉన్నారు. దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను పర్టికులర్గా దాని గురించే. ఇదైతే ఒకసారి గమనించండి, దీంట్లో అసలు మనకు ముడత ఉందా లేదా. చాలామంది కామెంట్లలో తెలియజేస్తూ ఉంటారు, మీరు మిర్చి తోటలు తిరగట్లేరు మీకేం తెలుస్తుంది అని చెప్పేసి. నేను ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, నా తోట చూపిస్తాను. నా తోట చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వేరే వాళ్ళ తోటకు పోయి చూడాలి చూపించాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి చూడండి, ఈ తోట అసలు ఏమాత్రం, నేనే మందులు అయితే స్ప్రే చేస్తున్నానో మీకు కూడా అదే మందులు చెప్తా ఉన్నాను, ఎక్కడైనా అసలు ముడత అనేది కనిపిస్తున్నదా? మరి మాకు లేని ముడత మీకెందుకు వస్తున్నది? మీరు ఏం మందులు స్ప్రే చేస్తున్నారో ఒకసారి చూడండి. దీంట్లో ఒకసారి చూడండి, చెట్టుకు ఒక 1.5 kg కాయలు కూడా కాసినాయి. ఇది జస్ట్ ఒక 70 రోజుల తోట అండి, కాపు ఇంకా కాపు దశకు రాలేదు పూర్తిగా. ఒకసారి ఇంకో చెట్లు కూడా చూడొచ్చు, ఇక కాయలు ఎన్ని ఉన్నాయో కాయలు చూడొచ్చు. ఒకసారి సార్ క్లియర్ కట్గా కాయల్ని చూడొచ్చు మీరు. ఇంకోటి ఇక్కడ చూడండి, ప్రతి చెట్టుకి 1.5 kg కాయలు కాసినాయి. ప్రతి చెట్టుకు 1.5 kg కాయలు ఉన్నాయి, దాంతోపాటు గ్రోతింగ్ ఉంది, మంచి గ్రోతింగ్ ఉంది, ఏమాత్రం ముడత లేదు. ఇంకా మనం వేరే చెట్లు ముందు కూడా చూద్దాము. ఇది మొత్తం 2 ఎకరాలు పెట్టండి, 2 ఎకరాలు. ఒకసారి నా తోట ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మనకు గ్రోతింగ్ ఎలా ఉంది, 70 రోజుల తోట చాలామందికి ఇంతకంటే బాగుంది, ఇంతకంటే బాగాలేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నాకైతే ముడత లేదు. అండ్ మనం నాటి వలన పండాక సమస్య కానీ లేదనంటే కొమ్మకులుడు కానీ సమస్య అయితే నాకు తీరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి ఒకసారి ముడతకు సంబంధించిన మందులే స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో దాని గురించి కూడా నేను ఒకసారి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను.
సరే చూడు. చెట్టుకు ఒకసారి చూడండి, మంచి ఫ్లవరింగ్ ఉంది. ఫ్లవర్లో ఏమాత్రం బ్లాక్ థ్రిప్స్ అనే అటాక్ అనేది లేనే లేదు. దగ్గర నుంచి గమనించండి ఒకసారి చెట్టుకి, ఫ్లవర్ చూడండి ఒకసారి. ఫ్లవర్ ఉంది, ఏ ఫ్లవర్లో కూడా మనకి ఒక్క చిన్న ఇది కూడా లేదు బ్లాక్ థ్రిప్స్ అనేది. చాలామంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు బ్లాక్ థ్రిప్స్కి, అన్న మాకు చాలా అటాక్ అయినే ప్రాబ్లం ఉందని చెప్పేసి. దానికి నేను మందులు చెప్తూనే ఉన్నాను, ఆ వీడియోస్ని మీరు ఫాలో కండి. అలాగే అసలు కాపు ఎంత పడ్డదనే చూడండి. ఇది ఒక చెట్టుకి హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు మనకి కాయ. ఇది చాలా చిన్న తోట. ఇంకా ఇది మనకు ఈ హైట్ వరకు, ఖచ్చితంగా ఈ హైట్ వరకు వస్తుంది. ఇది నేను కంపల్సరీగా తీసుకొస్తాను. దాని ఇది ఇంత హైట్ రావాలి అని అంటే ఏ మందులు స్ప్రే చేయాలనేది మీకు చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఓవర్ వ్యూ ఇదండి ఈ తోటకు సంబంధించింది. సో నెక్స్ట్ మనము వీడియోలో కంపల్సరీ మీకు గుబ్బకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 100% ఇస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. కొత్త రైతులు అయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇగో ఇలా ఉంటుంది లైక్, చాలామంది రైతులకు తెలియదు, మాకు తెలియదండి లైక్ ఎలా చేయాలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా థంబ్ ఉంటుంది మనకి, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, అది లైక్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మన వీడియో అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, చాలామంది రైతులకు రీచ్ అవుతుంది. అది ఒకటే అండి, దానికంటే ఎక్కువ మనకి ఏం లేదు. అదొకటి గమనించి మీరు లైక్ చేయగలరు. థ్యాంక్ యూ, బాయ్.